నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయమని రెండు వేల ఇరవై మూడులో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు కానీ ఈ మధ్య టీ టీఆర్ఎస్కి బీజేపీకి మధ్యలో పరస్పర దాడులు ఎక్కువగా అవుతున్నాయి ఇటు మాటల యుద్ధం అదేవిధంగా భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ విషయాలను మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ధరువు ఎల్లన్న మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ బీజేపీపై మొన్నటిదాకా మాటల యుద్ధం జరిగింది ఇటు వరి విషయంలో కానీ లేదంటే త్రీ సెవెంటీన్ విషయంలో కానీ ఇట్లాంటి విషయాలలో మాటల యుద్ధం కొనసాగింది తర్వాత టీఆర్ఎస్ నాయకులు కొన్ని రోజులుగా బీజేపీ నాయకులపై దాడులు చేయడం కార్యకర్తలపై దాడులు చేయడం వాళ్ళపై కేసులు పెట్టడం ఇట్లాంటి టెండెన్సీ ఉంది ఒక్కొక్క నాయకులు దీనిపై రియాక్ట్ అవుతున్నారు కానీ దీనిపై ఓవరాల్గా ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం కానీ లేదంటే దీనికి సంబంధించి పార్టీలో చర్చ జరిగినట్టు కూడా ఏం కనిపిస్తలేదు కదా స ఎట్లా చూస్తున్నారు ఈ దాడులని ఎందుకంటే మీ పార్టీకి సంబంధించిన నాయకుడు దీ ఈ దాడుల వెనుక కేసీఆర్ ఉన్నాడని కేసీఆర్ కావాలని చేపిస్తున్నారని ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అసలు ఎట్లా చూస్తారు ఈ దాడులని అంటే మనము గత కొద్ది కాలం క్రితం నుంచి కొన్ని పరిశీలిస్తే కేవలం పైనే కాదు వాళ్ళ దాడులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా కూడా వాళ్ళపై దాడులు చేయడం కిడ్నాపులు చేయడం అరెస్టులు చేయడం అక్రమ కేసులు పెట్టడం ఇలాంటి చర్యలకు టీఆర్ఎస్ పార్టీ పూనుకున్నది ఇది దేనికి సంకేతం ఇప్పుడు నిన్న బీజేపీ ఎంపీ గారైనటువంటి ఒక పార్లమెంటు సభ్యులు స్వయాన ఆయన కూతురు మీద గెలిచిన వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు పార్లమెంటు ఆ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసము వెళ్తుంటే అడ్డుకొని రాళ్లదాడి చేసి వాహనాల మీద కట్టెలతోటి రాళ్ళతోటి ఇతర తర ఆయుధాలు పట్టుకొని వచ్చి దాడులు చేయడం అంటే దీన్ని ఎట్లా ఎట్లా పరిగణించాలి ఏ ఇది అంటే నిజంగా ప్రతి దాడులు చేయడం పెద్ద సమస్యేం కాదు ఇలా బీజేపీ కార్యకర్తలు తెలుసుకుంటే బీజేపీ అనే కాదు బీజేపీ సానుభూతి వందల వేలాది మంది ఉన్నారు గ్రామీణ స్థాయిలో తలుచుకుంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్కడు కూడా ఒక్కడు కూడా గ్రామాల్లో తిరగలేరు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కానీ దాడులు ప్రతి దాడులు ఈ హింస ఏం అనా ఏ అనాగరిక కాలంలో ఉన్నామా ఒక ప్రజాస్వామ్యాన్ని ఇలా ప్రజాస్వామ్యంలో ఒక పరి పరిపాలన దృష్ట్యా రాజ్యాంగబద్ధంగా ఉండాల్సినటువంటి మనము ఆటవిక సమాజంలోకి మీరు తీసుకెళ్తున్నారు అంటే ఈ దాడులు చేస్తున్నారు అనే దానికి ప్రధానంగా నేను చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకు భయమవుతాను అవుతుంది స్టేట్ ఫార్వర్డ్ ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడలేక ప్రజల్లో గెలవలేక ప్రజల్లో వాళ్ళు చేసిన కార్యక్రమాలతోటి వాళ్ళు గెలవాలా కానీ వాళ్ళ అక్కడ గెలవలేక ఇక్కడ ప్రజలకు సానుభూతి పెరుగుతున్నటువంటి నాయకత్వం పైన ప్రజలకు విశ్వాసం పెరుగుతున్నటువంటి పార్టీ పైన వాళ్ళు రకరకాల చర్యలకు పూనుకున్నారు ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నది ఇది ఈ నిదర్శనం ఇంకొక ఇకపోతే మీరు మీరు అన్నట్టుగా ఇంకొక విషయము దీని మీద పెద్దగా స్పందించట్లేదు అని ఉన్నారు కదా పెద్దగా స్పందించట్లేదంటే ఒక పది నిమిషాలు కాదు ఒక్కసారి పిలుపునిస్తే నీ హార్మూన్ చుట్టుముట్టి జీవనరెడ్డిని చుట్టుముట్టి మొత్తం పాతాలనికి ఒక్కడం పది నిమిషాలు అంటున్నా కానీ ఆ సంస్కృతి మాది కాదు ప్రజాస్వామ్యంలో దాడులు ప్రతి దాడులు మంచి మంచి వాతావరణం కాదు అది నువ్వు ఏదన్నా సమస్య ఉంటే సమస్య మీద మాట్లాడు నీకు అర్మ ధర్మపురి అరవింద్ గారు పోతుంటే నీకు ఏమి ఇబ్బంది అయిందో మాట్లాడు దాడులేంది ఇంకొకటి స్వయంగా ఇక్కడి నుంచే మా ఎంపీ గారు చెప్పినట్టుగా అక్కడ చూసినటువంటి వ్యక్తులను బట్టి స్వయంగా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచే ఇక్కడి నుంచే ఒక టీం వెళ్ళి అక్కడ గ్రామస్తులు స్థానికంగా ఉన్నటువంటి ఆరుమూరు ప్రజలు కూడా కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏదో పాస్బోర్డ్ అని ఇంకోటని రకరకాల వాళ్ళు దాడులు చేసి వాళ్ళు చంపడానికి హత్యాయత్త ప్రయత్నం చేసి ఇలా రకరకాల మాటలు చెప్తున్నారు ఇవి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు ఈ దాడులు ఏమైతాయి ఒక ఆరు అద్దాలు వాళ్ళు కావచ్చు ధ్వంసం చేసారు పోతే పోతేవే కానీ ప్రజాస్వామ్యంలో నీతిగా నిజాయితీగా నిలబడ్డ వాళ్లకు ప్రజాస్వామ్యంలో చోటు ఉంటుంది అన్నటువంటి మాట అర్థమవుతుంది కదా దీని మీద స్పందించడము ఇమ్మీడియట్లీ వాళ్ళలాగే మేము కత్తులు గొడ్డలు పట్టుకుని పోవడం అంటే అది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అయినప్పటికీ కూడా ఏం వెనకడుగు అడుగు వేలే మేము నిజంగానే చెప్తా ఉన్నాం ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ఒక సీరియస్గా ఒక కార్య ఈరోజు ఒక మీటింగ్ పెట్టిండి సీరియస్గానే తక్షణమే కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నాడు రేపు వాళ్ళని పరామర్శించడానికి నందిపేట వెళ్తూ ఉన్నాడు రకరకాల కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో అప్రజాస్వామికమైన పరిపాలన చేస్తున్నటువంటి కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పక తప్పదు ఈ మూర్ఖత్వ పరిపాలనను తప్పదని చెప్పేసి తెలియజేస్తాం అంటే గతంలో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ పైన బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ పైన ఇట్లాంటి పరస్పర దాడులు చాలా రోజుల నుంచి కొనసాగుతున్నాయి కదా బీహారు పశ్చిమ బెంగాల్ ఇట్లాంటి మాటల్ని తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రెండు పార్టీలోని కొంతమంది ప్రజాస్వామికవాదులు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వీళ్ళు ఈ మాటలను చెప్తున్నారు అంటే తమ ఒపీనియన్ని షేర్ చేసుకుంటున్నారు తెలంగాణలో ఇట్లాంటి టెండెన్సీ లేదు బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళ వాళ్ళ ఆధిపత్యం కోసం తెల తెలంగాణలో తెలంగాణ పాలిటిక్స్ని కలుషితం చేస్తున్నారు బెంగాల్ తరహా బీహార్ తరహా రాజకీయాలని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు కదా దీ దీనిపై ఏమంటారు అంటే అది వాస్తవం కాకపోవచ్చు అంటే నా వ్యక్తిగత అభిప్రాయము టీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా ఇక్కడ కాలం చెల్లింది ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది కాబట్టి ప్రజలకు ఏవైతే అవసరం ఉండనో ఏ ఉద్యమం ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో ఆ ఆకాంక్షలు ఇక్కడ నెరవేరట్లేదు కాబట్టి ప్రతి రంగం ఇలా నిరాశ నిస్పృహకు లోనవుతూ ఉన్నారు ప్రధానంగా నిరుద్యోగులు ఇలా ఖమ్మంలో నిండిన ఒక నిరుద్యోగి సు సూసైడ్ నోట్ రాసి సెల్ఫీలో స్టేటస్ పెట్టుకొని నేను ఆత్మహత్య చేసుకుంటున్న నా ఆత్మహత్య కారణము రెండు చెప్పిండు కరోనా చెప్పిండు కేసీఆర్ అన్నాడు అంటే దీని అర్థమైంది ఒక వైరస్ లాగా మూపాయండి కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి కరోనా వైరస్ ఎట్లనో ఇలా కేసీఆర్ కూడా అట్లా మూపాడు అంటే ఏ రంగం కూడా ఒక సంతృప్తిగా ఒక హ్యాపీగా అయ్యో మన తెలంగాణలో బతున్నాం పరిస్థితి లేదు ఉద్యోగాల కోసం కొట్లనే నేల మీద ఇంతవరకు ఏడు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నది ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వవే ఎవరి కోసం నువ్వు పరిపాలన చేస్తున్నావు ఇంకా కాబట్టి ప్రజలందరికీ కూడా ఒక విరక్తి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ ప్రభుత్వం పైన వచ్చి ప్రజలు వాళ్ళకు మద్దతు పలకడం లేదు ఎక్కడన్నా వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటే కూడా కిరాయి ఇచ్చి పైసలు ఇచ్చి కూలీలు 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 కదా ఒకే పరిస్థితి వచ్చింది తప్ప స్వచ్ఛందంగా ప్రజలు రావట్లేదు మీరు ఇప్పటికీ చాలా యూట్యూబ్ ఛానల్ కానీ టీవీల టీవీలకు సంబంధించిన కానీ వాళ్ళు మాట్లాడే వాటి కింద మీరు కామెంట్స్ చూడరు వంద కామెంట్లు ఉంటాయి తొంభై తొమ్మిది కామెంట్లు తిట్టేటివి ఉంటాయి వాళ్ళను ఏమో నేను నువ్వు పెట్టేటివి కావు కదా ప్రజలు స్వచ్ఛందంగా పెడుతున్నటువంటి అవన్నీ కూడా సో ప్రజలు ఈ పరిపాలనను చిత్కరించుకుంటున్నారు చీదరించుకుంటున్నారు ఎప్పుడు టైం వస్తుందా గద్దె దించాలని చెప్పేసి ఎదురుచూస్తున్నారు ఇది అర్థమైనటువంటి కేసీఆర్ ప్రజల్ని భయభ్రంతులకు గురి చేయడానికి ఆ ప్రజలకు భరోసానిస్తున్నటువంటి నాయకత్వాన్ని భయపెట్టే ప్రక్రియలకు పూనుకున్నాడు ఇది బీహార్ లాగానో ఇంకోలాగనో చేయాలనుకుంటే బీహార్ లాగానో చేయాలనుకుంటే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ మీద దాడులు చేస్తారు టీఆర్ఎస్ను వాళ్ళ నాయకుల మీద భయపెడతారు ఎక్కడికక్కడ వాళ్ళను దిగ్బంధిస్తారు అట్లా చేయట్లేదే బీజేపీ వాళ్ళ మీద టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు ఇంకొకటి కాంగ్రెస్ వాళ్ళకు యుద్ధం చేయలేక కొట్లాడలేక కాంగ్రెస్ పార్టీ కొంతమంది టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు కాబట్టి ఇది రకరకాల బురదలే కార్యక్రమాలు చేస్తారు కానీ ఇది నిజంగా ఒక నీతి మాలినటువంటి చర్య టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటిది పిరికి పందల చర్య దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇలా జీవిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీనికి చరమగీతం పాడడం తప్పదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ వచ్చి దాదాపు ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది తెలంగాణ రాకంటే ముందు మనం క్యాంపస్లో కానీ లేదంటే తెలంగాణ వ్యాప్తంగా తిరిగిన సందర్భాల్లో కానీ ఇటు ఢిల్లీలో కానీ తెలంగాణ వస్తే విద్యార్థుల చావులు ఉండవు ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయని ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమం చేసినారు మరి చాలా రోజులు జైల్లో ఉన్న పరిస్థితి ఇబ్బందులు నిర్బంధాన్ని ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంది ఏడు సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ రాకంటే ముందు ఏ విధంగా దేనికోసమైతే చావులు జరిగినాయో ఇప్పుడు కూడా అదే విధమైన ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఎవరు కారణం అంటే తెలంగాణ సమాజం మొత్తమా లేదంటే కేవలం కేసీఆర్ కేవలం ఒక రాజకీయ పార్టీయా లేదంటే ఏ ఎవరు బాధ్యత తీసుకోవాలి దీన్ని అంటే ఈ బాధ్యత నిజంగా సగటు పౌరుడిగా ఈ తెలంగాణ మీద గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత ఎందుకంటే ఒక విద్యార్థి ఒక నిరుద్యోగి ఉద్యోగం రావట్లేదని అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటున్న అంటే కొంతమంది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక మాట అన్నారు ఇది పిరికి పందల చర్య అన్నారు నేను అన్నాను ఒకసారి ఎవరో ఇట్లా మాట్లాడితే పిరికి పంద చర్య ఆత్మహత్య చేసుకుంటారా అంటే నిజంగానే నీకు అంత ధైర్యం ఉంటే ఒకసారి ఆత్మహత్య చేసుకుని చూడని చెప్పేసి చిన్నగా ఇట్లా ఏదన్నా మంట దగ్గర ఉంటే ఆ శక తలిగితేనే వాము అని చెప్పేసి దూరం జరుగుతాం అగ్గిపుల్ల గీసేటప్పుడు మంట తలిగితేనే భయపడుతూ ఉంటాం అట్లాంటిది తను నిండా కాల్చుకొని తెలంగాణ కోసం ఆత్మార్పణ చేస్తున్న బలిదానం చేస్తున్నా అని చెప్పేసి చెప్పుకోవడము పంద చర్య ఎట్లయితుంది అది ఆనాడు అట్లాంటి చర్య అట్లాంటి త్యాగాలు జరిగినాయి ఈ గడ్డం మీద ఎందుకు జరిగినాయి ఒక బలమైనటువంటి రీజన్ నాదే చివరి చావైనా సరే కానీ తెలంగాణలో ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రావాలా అని చెప్పేసి ఆ రోజు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈరోజు ఆత్మహత్యల పరంపర అంటే ఆ రోజు ఒక ఒకటి సక్సెస్ అయింది కాబట్టి ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత పన్నెండు వందల మందికి పైగా విద్యార్థులు యువకులు బలిదానాలు చేసుకుంటే చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఒక రిజల్ట్ చూసినాం కానీ అమరవీరులు కలలు కన్నా ఏ దేనికోసమైతే మా మాలాంటి బిడ్డల బతుకులు బాగుపడాలని చెప్పేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారో దాంట్లో రెండవ అంశం నెరవేరలే మొదటి అంశం తెలంగాణ రావడంలో మొదటి అంశము నెరవేరింది కానీ రెండవ అంశము ఉద్యోగాలు రావడంలో నెరవేరలే కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది విద్యార్థులకు నిరుద్యోగులకు నా బాధ అనిపిస్తుంది నాకైతే రోజు ఇట్లా చనిపోతూ ఉంటే ఎందుకు అది తెలంగాణను సాధించి అనిపిస్తుంది అసలు ఈ తెలంగాణ రాకుండా అయిపోతుండే అనిపిస్తుంది నిజంగా నేను ఇంత ఇంత త్యాగం చేసి జైలుకెళ్ళి దెబ్బలు తిని పోలీసులతోటి కొట్లాడి ఎదురు నిలిచి రబ్బర్ బుల్లెట్ కాల్పు బుల్లెట్ కాల్పు కలిపి ఇనుప కంచెలు అడ్డం పెడితే ఇవన్నీ దాటుకొని మా జీ మన జీవితం అంతా కూడా విద్యార్థి జీవితం అంతా కూడా దాంట్లో త్యాగం చేసినాం కదా అక్కడి నుంచి తీరా మనం ఏదో ఒక దేరు ఉంటుంది ఒక జీవనోపాధి ఉంటుంది తెలంగాణలో స్వరాష్ట్రంలో ఆత్మగౌరవం అనుకున్నటువంటి పరిస్థితులు పరిస్థితులు ఉంటాయనుకుంటే ఇలా మొత్తం పేనం మీద నుంచి పొయిల పడ్డట్టే తెలంగాణ బతుకు కాబట్టి ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం మాత్రం ఇది మొదటి ముద్దాయి కేసీఆర్ఏ ఇవి రాజకీయ హత్యలే ఆ రోజు తెలంగాణ రాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు ప్రభుత్వాన్ని నిందించినాం కదా మీరు తెలంగాణ లేట్ చేయడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం కదా ఇవాళ ఎవరు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం మరి ఇవాళ నువ్వు కాదా కేసీఆర్ అని చెప్పేసి అడుగుతా ఉన్నా అట్లనే దయచేసి ఈ నిచ్చ తూతూ మాంత్రపు బిచ్చ బిచ్చపు పెన్షన్ల కోసం దయచేసి ఆశపడి ఆయన ఇక మాకు రావేమో అని చెప్పేసి దయచేసి ఎవరన్నా ఆ పెన్షన్లకో లేకుండా ఈ ఈ పథకాలకో మేము మనల్ని ఆశ పెడితే కనుక దయచేసి మీరు ఎవరు నమ్మొద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా దళిత బంధు ఏమైంది ఇప్పుడు ఒక పెద్ద డ్రామా ఆడుతా ఉన్నాడు హుజరాబాద్లో ఇస్తాను కదా దళిత బంధు మూడో తారీఖు నాడు గెలుతున్నాం నాలుగో తారీఖు నుంచి నేనే చెక్కులు వంచుతా గెలవలే చెక్కులు వాంచడా అంటే నువ్వు గెలిస్తే ఇస్తా అంటావు గెలవకపోతే ఇవి అంటావు ఏమి పురాణాల కథన ఇదే మన నాకు అర్థం కాదు గేమ్ ఆడుతున్నావా అని కబడ్డీ ఆట ఆడుతున్నాం మనకు అర్థం కాదు ఇది ఒక ప్రజాస్వామ్యము ప్రభుత్వ పరిపాలన నీ యంత్రాంగం అంతా ఏం చేస్తున్నట్టు ఇలా నీ మొత్తం సొంతంగా నీ సొంత ఎజెండా కోసం నీ కుటుంబాల కోసం నీకు నీ నీ అధికారం మొత్తం నీ చుట్టూ మొత్తం కబ్జా పెట్టుకొని ఇలా పరిపాలిస్తున్నావు అంటే ఎవరి కోసం ప్రజల కోసం కాదా నువ్వు ప్రజలు ఓట్లు కాదా నువ్వు పరిపాలనకు వచ్చింది కాబట్టి ఈ ఆత్మహత్యలు మాత్రం చాలా బాధాకరం బాధ అయితే ఉంది దుఃఖం వస్తుంది ఇలా ఖమ్మంలో ఆ మిత్రుడు చనిపోవడం అనేది బాధాకరం దయచేసి విద్యార్థి నిరుద్యోగ మిత్రులారా ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు ప్లీజ్ ఎందుకంటే మా కళ్ళ ముందు ఆ రోజు తెలంగాణ కోసం చనిపోయిన బిడ్డలను చూసినాం ఆ శవాల్ని మోసిన వాళ్ళుగా చెప్తా ఉన్నాం కాబట్టి దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎందుకు చేసుకోవద్దు అనంటే ఆ రోజు సీమాంధ్ర పెట్టుబడిదారుల నుంచి తెలంగాణ వస్తుందో రాదు అనుకున్నటువంటి తెలంగాణను కొట్లాడి ఇన్ని బలిదానాలు జరిగినా కూడా కొట్లాడి తెలంగాణను సాధించుకున్నాం ఆ రోజు రాదనుకున్న తెలంగాణనే సాధించుకున్న వాళ్ళం ఈ ఉద్యోగం లెక్కన ఒక లెక్కన మనకు కాబట్టి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం